ఇండియా న్యూస్ ఛానల్ హక్కీ ఆవాజ్. పారడైజ్ ఫంక్షన్ ప్యాలెస్, పారడైజ్ ఫంక్షన్ ప్యాలెస్ మహబూబ్ నగర్. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి గారి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నారు. మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గాన్ని దత్తత తీసుకోవడమే కాదు, ఈ జిల్లాలో ఉన్న రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్ని గెలిపించుకొని ఉమ్మడి పాలమూరు జిల్లాను అద్భుతంగా అభివృద్ధి చేయడానికి పెండింగ్ ప్రాజెక్టులు కావచ్చు, గత ఎన్నో సంవత్సరాలుగా చేయాలనుకున్న పనులు కావచ్చు, అవన్నీ శీఘ్రగతిన చేయడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు సంకల్పం చేసుకున్నారు. అందుకే ఎన్నిసార్లు రమ్మన్నా తన సొంత నియోజకవర్గానికి వారు వస్తున్నారు. ఎటువంటి భేషజాలకు తావు లేకుండా నేను ముఖ్యమంత్రిగా ఉన్నా సరే పాలమూరు బిడ్డను కాబట్టి ఇక్కడ ఎంపీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ప్రజలకు విడమర్చి చెప్పడానికి ఒక అద్భుతమైన అవకాశం మన ముందర ఉన్నది, దాన్ని చేజార్చుకోవద్దు అన్న ఒక సంకేతం ఇవ్వడానికి వారు నామినేషన్ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నా, అయ్యా ఈరోజు మనకు పార్లమెంట్ అభ్యర్థి గౌరవ ముఖ్యమంత్రి గారే, ఎందుకు అంటే రాబోయే 5 సంవత్సరాల్లో అనేక అద్భుతమైన ప్రాజెక్టులు మన జిల్లాకు రాబోతూ ఉన్నాయి. ఇప్పటికే 5 నెలల కాలంలో 5,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్టులు శంకుస్థాపనలు జరిగినాయి, కొన్ని శాంక్షన్స్ జరిగినాయి, కొన్ని కోడ్ వల్ల ఆగిపోయింది. ఈ 5 సంవత్సరాల కాలంలో 50,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు, 50,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు మన మహబూబ్ నగర్ పార్లమెంటుకే ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరగబోతూ ఉంది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పార్లమెంటు నియోజకవర్గాన్ని కూడా ఒక ప్రిస్టేజ్గానే భావిస్తూ ఉన్నారు. తెలంగాణలో ఉన్న అన్ని నియోజకవర్గాల కన్నా కూడా మహబూబ్ నగర్ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థికి అత్యధికమైన మెజారిటీ రావాలని చెప్పి వాళ్ళే స్వయంగా నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి వస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి ముఖ్యమంత్రి గారు రావాల్సిన అవసరం ఉంది, ఏముంది, అదే తేడా మిగతా నాయకులకు మన ముఖ్యమంత్రి గారికి. ఢిల్లీకి రాజైన కన్న తల్లికి కొడుకే, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నా నా మహబూబ్ నగర్ జిల్లాను, నా మహబూబ్ నగర్ పార్లమెంటును, నాగర్ కర్నూలు పార్లమెంటును గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పం ఉంది కాబట్టే తానే స్వయంగా వచ్చి నామినేషన్ దాఖలు చేస్తున్నాడు. ప్రజల్లో ఒక నమ్మకం కలిగించడానికి 70 ఏండ్లుగా మనం నష్టపోయినాం, ఇప్పుడు నేనున్న మీకోసం ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక తండ్రిగా మా పాలమూరు బిడ్డలను ఆదుకుంటా, నా పాలమూరును అభివృద్ధి చేసుకుంటా అనే ఒక సందేశం ఇవ్వడానికి వాళ్ళు వస్తున్నారు. మిగతా నాయకులకు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్న తేడా ఇదే. తన పుట్టిన ఊరు కోసం, తను గెలిపించిన నియోజకవర్గం కోసం, తను పెరిగిన పాలమూరు జిల్లా కోసం ఎటువంటి పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. 1,000,000 కోట్ల రూపాయలైనా ఖర్చు పెట్టి మహబూబ్ నగర్ను అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చిల్లర మల్లర రాజకీయాలకు అతీతంగా దేశంలోనే మన జిల్లాను 1 జిల్లాగా మార్చడానికి,
విద్య ఉపాధి రంగాల్లో అనేక వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి తను సిద్ధంగా ఉన్నాడు. అలాగే గత 10 సంవత్సరాలుగా అరకొర నిధులతోటి పర్మిషన్స్ లేక ఆగిపోయిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కూడా శరవేగంగా పూర్తి చేసి మహబూబ్నగర్ జిల్లాకు ప్రతి ఎకరాకు సాగునీరు అందించడానికి కృతనిశ్చయంతో ఉన్నాడు. అందుకే జిల్లా ప్రజలు నేను కోరుతా ఉన్నా, భగవంతుడు ఒకటేసారి వరం ఇస్తాడు. మనకు జీవితంలో ఒకటో రెండో సార్లు అవకాశం వస్తుంది. పాలమూరు బిడ్డలకు అటువంటి అవకాశం వచ్చింది. భగవంతుడు వరం ఇచ్చి మన బిడ్డను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టిండు. ముఖ్యమంత్రిగా ఎటువంటి శశభిషలకు తావు లేకుండా, ఎవరు ఏం విమర్శ చేసినా పట్టించుకోకుండా 75 ఏళ్లుగా వెనుకబాటుతనంతో కరువుతోటి వలసలతోటి బాధపడుతున్న పాలమూరు అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు స్వాంతన చేకూర్చడానికి, అభివృద్ధి ఫలాలు అందించడానికి తాను సిద్ధంగా ఉన్నాడు. మరి పాలమూరు మహబూబ్ నగర్ నియోజకవర్గ ఓటర్ సిద్ధంగా ఉన్నాడా లేదా అనేది ఇప్పుడున్న ప్రశ్న. దీని 2014లో మళ్ళా 2014 ఉప ఎన్నికల్లో 2018లో మెదక్ పార్లమెంట్లో కేసీఆర్ గారి అభ్యర్థి పార్టీని గెలిపిస్తే 50,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు అక్కడ జరిగినాయి. మీరు వెళ్ళి చూడొచ్చు ఎంత అద్భుతంగా పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాలు అభివృద్ధి జరిగినాయో. ముఖ్యంగా సిరిసిల్ల, గజ్వేల్ కొన్ని 1,000 కోట్ల రూపాయలతోటి అభివృద్ధితో అక్కడ ప్రజలకు విద్య, వైద్యం, త్రాగునీరు, సాగునీరు ఇవన్నీ కూడా వాళ్ళకు లభ్యమైనాయి. మరి మనకు కూడా అటువంటివన్నీ కావాలంటే మనం ఉన్మాదానికి లోను కాకుండా, ఎమోషన్కు లోను కాకుండా ఖచ్చితంగా తెలివైన నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు బీజేపీ పార్టీ ప్రధాన పోటీదారుగా ఉన్నది. గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఏమొచ్చింది పాలమూరుకు? కనీసం పర్మిషన్లన్నీ వచ్చినాయా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు? ఏమైనా కొత్తగా ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయా? ఏవీ రాలే. మరి ఇప్పుడు బీజేపీ అభ్యర్థికి ఓటేసి గెలిపిస్తే 10 సంవత్సరంలో ఏమొచ్చిందని చెప్పి ఈ 5 సంవత్సరాల్లో మళ్ళా వస్తుంది. అందుకే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండి పార్లమెంటు బాధ్యతలు తీసుకుంటున్న ఈ సందర్భంలో వారికి రిటర్న్ గిఫ్ట్గా మహబూబ్నగర్ పార్లమెంటు సీటును అత్యధిక మెజార్టీతో వాళ్ళకి ఇస్తే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి రేవంత్ రెడ్డి గారికి ఇస్తే రెట్టించిన ఉత్సాహంతో మా యువకులకు, మా విద్యార్థులకు, మా బిడ్డలకు, మా రైతులకు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ నుంచి సమృద్ధిగా నిధులు అందజేయాలన్న సంకల్పం వారిలో రెట్టింపు అవుతుంది. కాబట్టి ఇటువంటి అవకాశం జారవిడ్చుకోవద్దు. రేపు వచ్చే నామినేషన్ కార్యక్రమానికి మహబూబ్నగర్ నియోజకవర్గం మొత్తం నుంచి కూడా 1,000,000 మంది తరలి రావాలని చెప్పి బహిరంగ ఆహ్వానాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పలుకుతూ ఉన్నాం. రేపు ఉదయం రేవంత్ రెడ్డి గారు 10 గంటలకు మహబూబ్నగర్ పట్టణానికి చేరుకుంటారు. కార్యకర్తలు, నాయకులు, మహబూబ్నగర్ పట్టణ ప్రజలు, మహబూబ్నగర్ నియోజకవర్గం, మహబూబ్నగర్ పట్టణం అభివృద్ధి కావాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలకాలని చెప్పి కోరుతున్నా.